హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆశ్ర పింఛన్ కాస్త చేతి పింఛగా మార్చి వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగ చూడ చుక్కలు పింఛతే పెంచి ఇవ్వాల్సి మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పింఛన్ కాస్త చేతి పింఛగా మార్చి వృద్ధులకు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు అడవి చూపులో పెంచాయితే పెంచి ఇవ్వబోతున్నారు మొత్తానికి శుహా అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అనే దానిపై ఈరోజు క్లారిటీ చెప్తాయని కూర్చోండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం అయితే ఆశ్రపించనుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకి వితంతువులు దివ్యాంగం అయితే పెంచైతే పంపిణీ చేసింది ఆయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేతిని ఆశ్రయించని కాస్త చేయుతో పెంచుగా మార్చి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చూపున పెంచైతే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావై ఎనిమిది నెలలు అవుతుంది ఇంకా చేయుతో పనుల కింద పెంచైతే పెంచి ఆయన కొత్త కూడా పిచ్చితే ఇవ్వాలి లేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆశ్రపించని కాస్త చేయుతో పెంచగా మార్చి పెంచైతే పెంచేయబోతున్నారు కాబట్టి ఇది ఒక చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే గురువు పూర్తి చేశారు ఆ నివేదిక మొత్తం సీఎం కితే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం కితే కాస్త చేయుతో పెంచగా మార్చి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగతే పెంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో నవంబర్ నెల సంబంధించి నవంబర్ నెల సంబంధించి అంటే ఈ నెల సంబంధించి అయితే చేవిత పథకం ద్వారా పింఛి అయితే పంపించారు అంటే పిచి అయితే పెంచి చెయ్యబోతున్నారు చేయుతో పథకం అయితే అమలు చేశారు కాబట్టి చేయుత పథకం ద్వారా మనకైతే నవమా నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి మరి కాసేపట్లో పెంచి పెంచేయబోతున్నారు వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున కాబట్టి సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఇంకా ప్రతి నెల ఇదే విధంగా పింఛి అయితే పెంచేస్తారు ఎందుకంటే చేయుత పథకం అయితే అమలు చేశారు కాబట్టి ఇంకా చేయుత పథకం కింద పెంచి పెంచేయబోతున్నారు ప్రతి నెల కాబట్టి నవమా నెల సంబంధించి అయితే మరి కాసేపట్లో పింఛి అయితే పెంచేయబోతున్నారు వృద్దుకు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్కన్ చేసుకోండి టైం రూ వాస్ థ్యాంక్ యూ